విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా కృతజ్ఞతలు. నాని గారికి, అల్లు అరవింద్ గారికి, మారుతి గారికి, గాంధీ గారికి, అందరికీ స్వీటీ ఫ్యాన్స్కి ప్రత్యేకంగా, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి కూడా చాలా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అది మాట్లాడిస్తే ఓన్లీ కృతజ్ఞతలే ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఆవిడ గురించే వచ్చే లోపల మీరు చెప్పేశారు, ఇది భాగమతి అడ్డా, ఆవిడ పర్మిషన్ ఇస్తే మాట్లాడతా. థ్యాంక్ యూ. మొదట ఒక మాటలో స్టార్ట్ చేస్తే, గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది, కానీ ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మాత్రమే మోసం మొదలవుతుంది. ఈ రెండు సమాజంలో ప్యారలల్గా నడుస్తూనే ఉంటాయి. తను గెలుస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళని గెలిపిద్దామని ఎవరైనా ఒక వ్యక్తికి ఆలోచన వస్తే అతను మనిషి కాదు, దైవత్వం అతనిలో ఎంటర్ అయినట్టు. అలాంటి ఒక దేవుడు ఈ కథ విన్నాడు మొదట. మేబీ ఆ దేవుడు ఈరోజు రాలేకపోవచ్చు, కానీ ఈ కథ ఇక్కడ దాకా రావటానికి ఎస్ ప్రభాస్ గారు ఈ కథ విని థ్యాంక్ యూ అలాగా ఆయన ఈ కథని ఇక్కడ దాకా నడిపించడానికి ప్రభాస్ గారు. అలాగే ఆ తర్వాత ఒక ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు ఇక్కడ. ఏదైనా ఒక సృష్టించడం, స్థితి, లయ కారకులకు ఒక ముగ్గురు కావాలి. ఎప్పుడు వాళ్ళని త్రిమూర్తులు అంటారు. వాళ్ళలో వంశీ గారు, ప్రమోద్ గారు, విక్కీ గారు. అది చెప్పేశాను, అఖిలాండం నుంచి త్రిమూర్తులు పుడతారు, త్రిమూర్తుల నుంచి శక్తి పుడుతుంది. అఖిలాండం అంటే భగవంతుడని అది చెప్పేశాను. నెక్స్ట్ లెవెల్కి వస్తున్నాను. అందులో వీళ్ళు ఒకరి నిర్ణయం, ఒకరు ముందుకు నడిపించడం, ఒకరు వెనకాల ఉండి అది సరిగా జరుగుతుంది లేదా అబ్జర్వ్ చేయడం, ఈ ముగ్గురు త్రిమూర్తుల పని. సినిమా అంటే పిచ్చండి అంటుంటారు కొంతమంది అభిమానులు. అది ప్యాషనేట్ అని పాష్గా చెప్పేసి కట్ చేయను, కానీ సినిమా తీయటం అంటే వీళ్ళకి వేలం వెర్రి అని, వెర్రి మీద ఇంకా చాలా పెద్ద మాట అంటారు, అంత ఇష్టం. 2, 3 అర్ధరాత్రి పూట ఇదేంటి, ఇది అలా ఉంటుందా అండి, ఇలా రావచ్చా అండి అని ఇలాగ చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకొని సినిమాని చాలా జాగ్రత్తగా, ఒక బిడ్డని మొదటి నెల నుంచి ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకుంటూ తీసుకొచ్చే చాలా రేర్ ప్రొడ్యూసర్స్లో యువి క్రియేషన్ సంస్థ నుంచి ప్రమోద్ గారు, వంశీ గారు, విక్కీ గారు. నేను అంటే మిర్చి అయిన 2 నెలల నుంచి నేను వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను సుమారుగా 5 సంవత్సరాలుగా. అయితే ప్రతి చోట అంటే నేను అన్ని వీళ్ళ ఆడియో ఫంక్షన్స్ అన్ని, ఇప్పటికి 7వ సినిమా అయిపోయి 8వ సినిమాకి వచ్చినట్టున్నారు, అన్ని ఫంక్షన్స్కి నేను అటెండ్ అయ్యాను. అన్ని సినిమాలను అంతే జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఈ సినిమాకి ఇంకా ఎక్కువ శ్రమని, ఇంకా ఎక్కువ పెట్టుబడిని, అలాగే అన్నిటికీ మించి మెంటల్ స్ట్రెస్ని కూడా తీసుకొని చేసిన సినిమా ఇది. బికాస్ నేను అందుకు ముందుగా వేరే ముగ్గురికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత ఒక వస్తువు ఫామ్ అవ్వటానికి అన్నీ రెడీ అయిన తర్వాత ఒక శక్తి కావాలి, దాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారు. ఆ శక్తి ఈ సినిమాకి స్వీటీ అంటే ఒక అనుభూతి. ప్లీజ్ థ్యాంక్ యూ. ఒక్క క్షణం ఇంకా. యాక్చువల్గా అనుష్క సినిమా పేరైనప్పటికీ ఆవిడకున్న పేరు స్వీటీ. స్వీటీ అనేది పేరు కాదు కదా, స్వీటీ అనేది ఒక రుచి లేదా అనుభూతికి సంబంధించిన విషయం అని ఆలోచించాం. దాని తర్వాత అనిపించింది, అరుంధతిగా కనిపిస్తే అరుంధతి, సరోజగా కనిపిస్తే సరోజ, రుద్రమదేవిగా కనిపిస్తే రుద్రమదేవి, ఇలా ఇన్ని పేర్లు ఉండగా అమ్మాయికి ఎందుకు పేరు పెట్టాలని అనుకున్నారేమో నా తల్లిదండ్రులు. మొదటి నుంచి స్వీటీ అని పిలుస్తున్నారేమో అని నాకు తర్వాత అనిపించింది. ఇప్పుడు భాగమతిగా కూడా అలాగే మేము ముందుకు వస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఒక ప్యూర్ సోల్ని ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో అన్నట్టుగా భగవంతుని ముందే అమ్మాయికి ఇన్ని పేర్లు ఫిక్స్ చేసి ఉంచారేమో, అందుకే స్వీటీ అని పేరుతో పిలుస్తున్నారు. ఆవిడ కూడా ఎంత స్ట్రెయిన్ తీసుకున్నారో ఈ సినిమాకి నాకు మాత్రమే తెలుసు. ఇందులో కాస్ట్యూమ్స్ తక్కువ ఉన్నాయి, ఆర్నమెంట్స్ తక్కువ ఉన్నాయి, హ్యాపీగా బాగా వర్క్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నా మేము వన్స్ సెట్లోకి ఎంటర్ అయిన తర్వాత విపరీతమైన డస్ట్, దానికి రవిగారి కారకులు. విపరీతమైన డస్ట్లో దాదాపు 45 రోజులు పనిచేసి ఆవిడ తీసుకున్న స్ట్రెయిన్. అలాగే మీరు భలే ఉంది సార్ ఆ షాటు మేక్ కొట్టుకుంటున్నారు, ఒక అరగంట ఇట్లా చేయి పెట్టుకొని నిలబడితే ఇదంతా నొప్పులు వస్తాయి. 2 days అలా నిలబడితే ఆవిడకి ఎంత పెయిన్ వచ్చి ఉంటుందని తర్వాత నేను చాలా బాధపడ్డా. అంత స్ట్రెయిన్ తీసుకొని ఈ సినిమా చేశారు, ఆవిడకి కృతజ్ఞతలు. అలాగే మీకు కనిపిస్తున్న అనుష్క గారు, తర్వాత మన జైరామ్ గారు, ఆశా శరత్, ఉన్ని ముకుందన్, వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఆర్టిస్టులు ఈ సినిమాకి ఎక్స్ట్రాగా పనిచేశారు. వాళ్ళ పేర్లు కింద లైన్లో వేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్, నేను ఒక కళ కన్నాను, ఇలా ఉంటుంది సార్ అని చెప్తే ఆ కళకు ఒక పెయింటింగ్ వేసుకొని తీసుకొచ్చారు. ఇలా ఉండబోతుందండి మీరు అంటున్నటువంటి భాగమతి బంగ్లా అని. భాగమతి బంగ్లా అనేది ఈ సినిమాలో ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే ప్రొడ్యూసర్స్ నాకు రవిగారు చేస్తారండి, బాగా చేస్తారని చెప్పి రవిగారి చేత ఆ క్యారెక్టర్ చేయించారు. సో టెక్నీషియన్గా పనిచేయలేదు, ఒక క్యారెక్టర్గా పనిచేశారు. అలాగే ఇంత పెద్ద విషయాన్ని ఎవరు బాగా చూపించగలరు అంటే మది గారిని తీసుకొచ్చి ఇచ్చారు, అలాగే మనోజ్ పరమహంస్ గారిని తీసుకొచ్చి ఇచ్చారు. వీటన్నిటికీ ఒక ఎడిటర్ ఒక క్యారెక్టర్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఒక క్యారెక్టర్. మీకు అంటే ఎవ్రీ రీల్లోనూ ఒక కంపల్సరీగా ఒక టెక్నీషియన్ సినిమాలో మీకు కనిపిస్తాడు. మిగతా సినిమాల్లో నాకు తెలియదు కానీ ఒక్కొక్క రీల్లో ఒక్కొక్క టెక్నీషియన్ కంపల్సరీగా కనిపించే సినిమా. అంటే ఒక క్యారెక్టర్ వాళ్ళు పోషించిన సినిమా భాగమతి అవుతుంది. సో వీళ్ళందరికీ ఎంత కష్టపడి దాదాపు 1.5 సంవత్సరం నాతో పాటు ట్రావెల్ చేసి నేను అనుకున్న కథని ఇలా చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది సినిమా కూడా మీకు 26 తారీఖు అన్ని థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అతిపెద్ద రిలీజ్గా రాబోతుంది. వెళ్ళిన అన్ని చోట్ల నేను అంటే యాక్చువల్గా ఈరోజు తమన్ గారు ఈరోజు హీరో. Thank you. Thank you, brothers. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, a lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.